వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సింపుల్గా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా దీనికోసం అర కేజీ మటన్ తీసుకుందాము. ఇది బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, లేదా బోన్ ఉండేదన్నా తీసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి తరపునంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత అర స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుందాము. ఇందులో మనం కలిపెట్టుకున్నటువంటి మటన్ని వేసుకుందాము. తర్వాత ఇందులో మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, 4 విజిల్స్కి మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలగలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 చిన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఉల్లిపాయ మనకి బాగా వేగిపోవాలి. ఉల్లిపాయలు మనకి త్వరగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మనకి పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని వేసుకుందాము. మనకి ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు టమాటాని బాగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియా పౌడర్, ఒక స్పూను కారం, ఒక స్పూను మటన్ మసాలా పౌడర్ వేసుకుందాము. ఒకవేళ మటన్ మసాలా పౌడర్ లేనట్లయితే మరొక స్పూను గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే మరికొద్దిగా కారంని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకుందాము. వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మనము కాజు పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. 1/2 కప్ పెరుగు, 3 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్, 10 జీడిపప్పు, వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనకి మటన్ అనేది ఉడుకుతుంది కదా, ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి కాజు పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాము. ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా తక్కువగా ఉంటే మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మీకు గ్రేవీ అనేది మరికొద్దిగా చిక్కగా కావాలనుకుంటే మరి కాసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాము. ఇంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి మటన్ కర్రీ. ఇది రైస్లో కానీ, బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్లో కానీ, దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.